హాయ్ హలో వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ అప్డేట్స్ బై పరిటాల మూర్తి ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా బిగ్ బాస్ హౌస్లో ఫ్రైడే ఎపిసోడ్ శనివారం కొద్దిగా హైలైట్స్ చూపిస్తూ శనివారం నాగార్జున అందరినీ పలకరించి వారిలో తప్పప్పులు చెప్తుంటారు జనరల్గా అయితే యూజువల్గా ఇది జరుగుతుంది దీన్ని చూసేందుకే బిగ్ బాస్ లవర్స్ ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు ఎందుకంటే వీక్ డేస్లో ఎవరికి క్లాస్ పీకుతారు వీళ్ళు తప్పు చేశారు వీళ్ళని ఖచ్చితంగా అడగాలి దీనికోసమే చూస్తుంటారు అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ కాబోతోంది అనేది స్టార్ బిగ్ బాస్ టీం నుంచి క్లారిటీ అనేది వచ్చింది ఏంటంటే సాయంత్రం ఆరు గంటల నుంచి ఇది లైవ్ స్ట్రీమింగ్ అవుతుందని చెప్పారు ఇక లైవ్ స్ట్రీమింగ్లో శనివారం ఆదివారం ఎపిసోడ్స్ కలిపి వేస్తారా లేదా కేవలం ఆదివారం ఒకే ఒక ఎపిసోడ్ని ప్యాక్ చేసేసి అంటే క్లాస్ పీకే ఎపిసోడ్ని ప్లస్ సండే ఫండే ఎపిసోడ్ని కూడా ప్యాక్ చేసేసి ఒకే స్ట్రీమింగ్లో చేస్తారా అనేది మనం చూడాలి ఒకవేళ శనివారం ఎపిసోడ్ లేకపోతే మాత్రం షో వేస్ట్ అనేది చెప్పుకోవాలి ఇక మనం ఎపిసోడ్ టాల్ రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే మార్నింగ్ హర్యానా శివ ఇద్దరు కాసేపు గార్డెన్ ఏరియాలో కూర్చుని జోక్ చేసుకున్నారు హర్యానా బ్రో అంటూ శివని కాసేపు ఆట పట్టించింది ఇక బిగ్ బాస్ ఆదేశం మేరకు కెప్టెన్ తేజస్వి నలుగురిని ఎంచుకుని ఇంటిని శుభ్రం చేయించింది ఇందులో చైతు అనిల్ శివ ఇంకా రాపాక నలుగురు ఉన్నారు వీళ్ళు నలుగురు కూడా ఒక బెల్ట్ వేసుకుని మరి ఇంటి మొత్తాన్ని క్లీన్ చేశారు ఇక్కడే ఇది మార్నింగ్ యాక్టివిటీలో భాగం చేశారు ఇక్కడే అశూ చైతూని బాగా టీచ్ చేసి ఒక ఆట ఆడుకుంది అంతేకాదు హర్యానా కూడా కొద్దిగా కాస్త తనకి సతాయించాలి అనుకున్న మేరకు సతాయించింది ఆ తర్వాత హర్యానా అశూ ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు ఇంట్లో ఎవరిని రెచ్చగొట్టకూడదని అలా రెచ్చగొడితే మనకే ప్రాబ్లం అవుతుందని చైతూ కావాలని చేశానని అశూ చెప్పుకుంటూ వచ్చింది ఎందుకంటే నాకు అప్పుడు ఆ నీళ్ళు తాగిపించమని మా నా మీద ఉమ్మాడు ప్లస్ నన్ను బాగా హెరాస్ చేశాడు వర్క్లో వర్క్ చేయించు అది చేయించు ఇది చేయించి అందుకని నేను కావాలని చైతూనే టార్గెట్ చేసిన తప్ప మిగతా ఎవరితో నేను ఎక్కువగా చేయించలేదు అంది మనం ఓవర్ చేయకూడదే అంటే వాళ్ళిద్దరు కూడా అక్కడ కూర్చొని మాడుకున్నారు ఆ తర్వాత ముమాయిత్తో ఉన్న క్లాష్ ఏదైతే వచ్చిందో మార్నింగ్ యాక్టివిటీలో ఏదైతే డిస్కస్టింగ్ అని ఒక ట్యాగ్ అనేది పెట్టాడో చైతు దాన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేశాడు ముమాయిత్ కూడా మిత్రా శర్మతో విషయాన్ని షేర్ చేసుకుంటూ బాధపడింది ఆ తర్వాత టీ గురించి కాసేపు హౌస్లో లెల్ అయింది తేజస్వి జూనియర్స్ దగ్గరికి వెళ్ళి టీ ఎవరు తాగుతారన్నారు అని కొద్దిగా సీరియస్ నోట్లో అడిగింది దానికి వాళ్ళు హట్ అయ్యారు నిజానికి హమీదా అడిగింది టీ కోసం ఇక్కడే హమీదా కాసేపు ఫీల్ అయింది ఇక్కడ ముమాయిత్ హమీదతో కొంచెంసేపు ఫన్ చేసి టీ తాగించే ప్రయత్నం చేసింది సీజన్ వన్ని ఒక్కసారి మొమాయిత్ ఖాన్ గుర్తు చేసింది ఇక తర్వాత బిగ్ బాస్ హౌస్ మేట్స్కి టాస్క్ ఇచ్చాడు లగ్జరీ బడ్జెట్లో భాగంగా జూనియర్ సీనియర్స్ ఇద్దరు కూడా పోటీ పడ్డారు కాసేపు అక్కడ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది ఏంటంటే ఇద్దరూ లగ్జరీ బడ్జెట్ టాస్క్ తీసుకొచ్చేమో అనుకున్నారు కానీ మళ్ళీ ఒకసారి టాస్క్ పేపర్ చదివి అక్కడ క్లారిటీ అనేది తెచ్చుకున్నారు తేజస్వి ఇక్కడ టీమ్ని లీడ్ తీ తీసుకుంది టాస్క్ని ఫినిష్ చేసేలాగా చేసింది ఇక్కడే సీనియర్స్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ని గెలుచుకున్నారు అంటే వాళ్ళకు వచ్చిన ఏదైతే లగ్జరీ ఐటమ్స్ ఉంటాయో అవి వాళ్ళు మాత్రమే వాడాలి దీన్ని టాస్క్ పేపర్ మరొకసారి చదివి క్షుణ్ణంగా తెలుసుకున్నారు తర్వాత బెస్ట్ అండ్ వరస్ట్ పర్ఫార్మర్లు ఎంచుకున్నారు హౌస్ మేట్స్ ఇక్కడే కెప్టెన్సీ పోటీకి ఎవరైతే అర్హత సాధించారో ఆరుగురు వాళ్ళని మాత్రమే ఏకాభిప్రాయంతో బెస్ట్ పర్ఫార్మర్ని లేదా వరస్ట్ పర్ఫార్మర్ని ఎంచుకోవాలని బిగ్ బాస్ ఆదేశించాడు ఇక్కడే వాళ్ళల్లో వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేసుకుని మన పేర్లు మాత్రమే చెప్పుకుందాం అనుకుంటూ ఒక ఏకాభిప్రాయానికి రావాలనుకున్నారు అందుకే మహేష్ వెట్టని ఎక్కువ ఓట్లతో ఎంచుకుని బెస్ట్ పర్ఫార్మర్ చేసుకున్నారు అయితే డిస్కషన్లో నిజానికి నటరాజ్ మాస్టర్ని బెస్ట్ అని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నారు కానీ నటరాజ్ మాస్టర్ అనూహ్యంగా వరస్ట్ పర్ఫార్మర్ అయ్యారు ఇక్కడే మాస్టరు నాకు వరస్ట్ ఇచ్చినా అంటూ వరస్ట్ పర్ఫార్మర్ డిసైడ్ చేసేటప్పుడు మాట్లాడేసరికి అందరూ కూడా మళ్ళొకసారి ఆలోచించారు ఇక్కడే చాలాసేపు ఒక డిస్కషన్ అనేది జరిగింది నిజానికి బెస్ట్ అవ్వాల్సిన మాస్టర్ వరస్ట్ అయ్యారని చెప్పాలి తేజస్వి అఖిల్ ఇద్దరు కూడా హౌస్మేట్స్ డిసిషన్ విషయంలో కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేశారా అని అయితే అనిపించింది అయితే ఇక్కడ నటరాజ్ మాస్టర్ని పిక్ చేయడం వెనక తేజస్వి కీరోల్ పోషించిందని చెప్పుకోవచ్చు అందుకనే మాస్టర్ కొద్దిగా ఎమోషనల్ అయ్యారు ఇక్కడ నెక్స్ట్ నామినేషన్స్కి రీజన్ లేకుండా ఇప్పుడే వరస్ట్ అయిపోతే ఈ ఛాన్స్ ఉంటుంది ఇంకో ఛాన్స్ ఉండదు నామినేషన్ చేయడానికి వేరే పాయింట్ తీసుకుని రారు జూనియర్స్ అనే విషయాన్ని కూడా డిస్కషన్లో కొద్దిగా మాట్లాడారు కానీ అది హైలైట్ చేయలేకపోయారు అది మాస్టర్ ఆ పాయింట్ని సరిగ్గా తీసుకోలేకపోయారు అందుకే మాస్టర్ వరస్ట్ పర్ఫార్మర్ అయ్యారు అయితే మాస్టర్ తనంతట తానే వెళ్తానన్నారు జైలుకి ఇక్కడ అక్కడే మాస్టర్ బిగ్ బాస్తో మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయారు తేజస్వి కూడా నేను ఆ డెసిషన్ తీసుకున్నాను మాస్టర్ మరి టఫ్ డెసిషనే మనం తీసుకోవాల్సి వచ్చిందని తేజస్వి కూడా ఎమోషనల్ అయింది ఇక ఇక్కడే అందరూ మాస్టర్ని ఓదార్చే ప్రయత్నం కూడా చేశారు ఆ తర్వాత మహేష్ విట్టా కోసం బెస్ట్ పర్ఫార్మర్ అయ్యాడు కాబట్టి ఫుడ్ ఐటమ్స్ ఒక బర్గరు కొన్ని కేఎఫ్సీ చికెన్ సంథింగ్ డ్రమ్ సిక్స్ తెప్పించారు దీన్ని ఒకరితో మాత్రమే షేర్ చేసుకోవాలని చెప్పాడు బిగ్ బాస్ కానీ ఇక్కడ నలుగురు వాటిని తినేశారు మరి దానికి ఏం పనిష్మెంట్ ఉంటుందని మన తర్వాత మాడుకుందాం ఇక శని ఆదివారం ఎపిసోడ్స్ లైవ్ స్ట్రీమింగ్ అవుతున్నాయి దాని రివ్యూ అనేది మనం రేపు చెప్పుకుందాం ఒకవేళ కేవలం సండే ఎపిసోడ్ మాత్రమే స్ట్రీమింగ్ అయితే మాత్రం దాని గురించి కూడా మాట్లాడుకుందాం అప్పటివరకు చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ పరిటాలమూర్తి అని టైప్ చేయండి నా ఫేస్బుక్ పేజ్ ట్విట్టర్ ఇన్స్టా ఫాలో అవ్వండి దిస్ పరిటాల మూర్తి సైనింగ్ అఫ్ బై బాయ్ హాయ్ ఇట్స్ మీ మాధవి లతా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీ ఎన్ టీవీ